ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన శిశువు మృతి ఘటనపై ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, కలెక్టర్ సత్యనారాయణలు పరిశీలించారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధం లేకపోయినా మహిళల కాన్పు వార్డులో సిజీరియన్ అయినా ఆపరేషన్ అయినా మహిళ ఏం జరిగిందో అంటూ బయటకు రాబోయి కిందపడి తలలో గాయమై ఉదయం మరణించిన మహిళకు కూడా వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. సంబంధిత యంత్రాలను మెయింటైన్ చేసిన కాంట్రాక్టర్పై రికవరీ యాక్ట్ను అమలు చేయాలని అన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ కలిసి హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఆరోగ్యంగా లేకపోవడము, వీటితో ఎనిహౌ పిల్లవాడు చనిపోవడం అనేది చాలా బాధాకరము. ఆ తల్లికి 2 సార్లు గర్భస్రావమై 3వసారి ఈ పిల్లవాడు జన్మించినట్లు తెలుస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన సంక్షేమ రాజ్యంలో ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క పేదవాడు కూడా వైద్యము అందక కానీ, డాక్టర్ల నిర్లక్ష్యంతో కానీ, హాస్పిటల్ల నిర్లక్ష్యంతో కానీ ఏ ఒక్క జీవి కూడా ఇబ్బంది పడరాదు అన్న భావనతో, అన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఇక్కడ మానవ తప్పిదం అంటే డాక్టర్ల నిర్లక్ష్యము ఏమాత్రము లేదు అని ప్రైమరీగా నిర్ధారణ అవుతా ఉన్నది. అయితే దురదృష్టవశాత్తు ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో ఆ కరెక్ట్ గారు, మిగతా డాక్టర్ కేశవుడు, మిగతా డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, హాస్పిటల్ కమిషనర్ అధికారులు, నిష్మించిన అందరికీ ఉదయపూర్వక నమస్కారం. నిన్న దురదృష్ట సంఘటనలో ఒక నవజాత శిశువు చనిపోవడం, తర్వాత ప్రమాదవశాత్తు ఇంకొక మహిళ మూర్తి చనిపోవడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు కూడా రావడం, దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని నేను ఎంపీ గారు వారిని కోరడం జరిగింది. ఒకవేళ ఆ ఇంక్యుబేటర్లో పొగ వచ్చిందని చెప్తున్నారు, ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ పని చేయించిన కాంట్రాక్టర్ ఎవరో, గ్రీన్ యాక్టర్లు ఎవరో చెప్తున్నారు హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళ వైఫల్యం ఏదైనా ఉందా అని ఎంక్వైరీ చేయమని నేను కలెక్టర్ గారిని, నేను ఎంపీ గారి ద్వారా కలెక్టర్ గారిని కోరుతున్నా అనేది, మీరు సమగ్ర దర్యాప్తు జరిపించాలి అంటే ఏదైనా నాణ్యత లోపం ఉందా పనిలో